బావులవాడలో పెద్ద పులి సంచారం. లేగదూడను గాయపరిచి చంపేసిన పులి నిన్న మొన్నటిదాకా కసింకోట మండలం విస్సన్నపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించినట్లు అందరికీ తెలిసిందే. అయితే ఒక్కసారిగా శనివారం జన సంచారం ఎక్కువ లేని సమయాన్ని చూసుకుని సంపతిపురం రైల్వే ట్రాక్ సమీపం నుంచి పిసినిగాడ రెవెన్యూ పరిధిలో కుంచాల చెరువు మీదుగా నిన్న సాయంత్రం సమయంలో సత్యనారాయణపురం మెగా లేఅవుట్ వెనుకాతల గల జీడిమామిడి తోటల నుంచి రాత్రి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ వెనుకకుండా బౌలవాడ గ్రామంలో గల కొండ సమీపంలో ఉన్న లేగదూడను కొండపైకి తీసుకెళ్లి ఆహారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు గ్రామాల్లో ప్రజలు ఇంచుమించు సమయాన్ని వెళ్లినట్లు, దూరం నుండి చూసినట్లు సమాచారం చెబుతున్నారు. అయితే మామిడిపాలెం గ్రామంలో గ్రామసభ నిర్వహించి పెందుర్తి అటవీ శాఖ అధికారి గ్రామ కొండల పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, గేదెలు లేగదూడలు ముందస్తు చర్యల్లో భాగంగా జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి పుర ప్రజలందరికి కూడా విజ్ఞప్తి. మాది బగులవాడ గ్రామం, అనకాపల్లి మండలం. అలాగే ఈరోజు రాత్రి, శనివారం రాత్రి మా ఆ మామిడి తోటలో రెండు ఆవుల దగ్గర ఉన్న ఆవు దూడని ఈ పులి సంచరించి వచ్చి తీసుకుని దూరంగా తీసుకుని వెళ్ళి చంపడం జరిగింది. దీన్ని గ్రామస్తులకు అందరికీ కూడా తెలియజేసి అటవీ శాఖ వారికి ఇంటిమేషన్ ఇవ్వడం చేయగా అటవీ శాఖ వారు దీన్ని వచ్చి పులిగా నిర్ధారించడం జరిగింది. ఈ పులిని చూసి అందరూ కూడా పులి సంచరిస్తుందని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రాత్రికి ఈ రెండు మూడు రోజులు అందరూ కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలు, బగులవాళ్ళ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఆవులకి గేదెల్ని సంరక్షించుకుంటారని, అలాగే మనుషుల యొక్క దూరంగా అందరూ కూడా ఈ దూరంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఈ అటవీ శాఖ వారు ఎంత త్వరగా ఉంటే అవకాశం ఉంటే ఈ పులి సంచరిస్తున్న పేరియాలు ఆ ఏరియాల్ని సందర్శించి దాన్ని పట్టుకొని ప్రజల యొక్క భయాలను తగిలి మీరు గురి కాకుండా చూస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇది పులిగా అందరూ కూడా నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా భయాందోళనలతో చాలా వణికిపోతున్నారు. దీని ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకొని ఈ గ్రామంలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి మీడియా ద్వారా, మీడియా అందరికీ కూడా అన్ని సోషల్ మీడియాల ద్వారా అందరూ కూడా అందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రజలందరినీ అప్రమత్తం చేసి మాకు జరిగిన అన్యాయాన్ని ఇంకే ఒక్కరికి జరగకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.